అయితే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫోర్త్ పేపర్లో జనాభా పెరుగుదల పోకడల గురించి అంటే భారతదేశంలో జనాభా పెరుగుదల పోకడల గురించి మొదటి యూనిట్లో ఉంది. ఒకసారి మనం దీన్ని చూస్తే భారతదేశంలో జనాభా పెరుగుదల ఏ రేంజ్లో ఉంది, ఏ సంవత్సరం నుండి ఎట్లా పెరుగుతున్నది, ప్రతి 1000 మందికి జనించే వాళ్ళు ఎంతమంది, మరణించే వాళ్ళు ఎంతమంది, ఆ డేటాను బట్టి ఇక్కడ వివరించడం జరుగుతున్నది. అయితే ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి ఆ దేశంలోని సహజ వనరులపైన మరియు మానవ వనరులపైన ఆధారపడి ఉంటుంది. కావున మానవ వనరులను వివిధ కోణాల ద్వారా పరిశీలించవలసి ఉంటుంది. అగరుడలి ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి ఆ దేశంలోని మానవ వనరులపైన మరియు మానవ సహజ సంపదపైన ఆధారపడి ఉంటుంది. కావున మానవ వనరులను వివిధ కోణాల ద్వారా అంచనా వేయవలసి వస్తుంది లేదా పరిశీలించవలసి వస్తుంది. అందుకనే 1950లో అప్పుడు ఉన్నటువంటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈరోజు దేశం ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో ఒకటి కాదు రెండు కాదు సుమారుగా 400 మిలియన్ల సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధాని. ఒకనొక సందర్భంలో 1950 సంవత్సరంలో మన దేశం ఎదుర్కొన్నటువంటి సమస్య ఒకటి రెండు కాదు, సుమారుగా 400 మిలియన్ల సమస్యలు ఉన్నాయి. అందుకే భారతదేశంలో పుట్టే ప్రతి శిశువు కూడా ఒక సమస్యగా భావించాడు. అతను పుట్టేటువంటి ప్రతి శిశువు కూడా సమస్యతోనే పుడుతున్నాడు అని పేర్కొన్నాడు. అదేవిధంగా భారతదేశంలో అధికారికంగా జనాభా లెక్క ఎప్పుడు చేశారు, మొట్టమొదటిసారి ఎప్పుడు చేశారు అనేది ఒకసారి ఇక్కడ మనం చూస్తే, ఆయా లెక్క తీసినప్పుడు జనాభా ఏ రేంజ్ ఉన్నది మనం చూస్తే, మన దేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు 1872లో దాదాభాయ్ నవరోజీ అనే ఆర్థికవేత్త భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు తీయడం అనేది జరిగింది. అయితే 1981 నుండి అధికారికంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో లెక్కలు తయారు చేశారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో లెక్కలు తయారు చేయడం ప్రారంభించినది 1881 సంవత్సరం నుండే. అయితే 1901లో మన దేశ జనాభా 236 మిలియన్లు మాత్రమే ఉంది. 2011 నాటికి 1210 మిలియన్లకు పెరిగిందన్నమాట. అంటే సుమారుగా మనం 1901 నుండి 2011 వరకు లెక్కేస్తే ప్రతి సంవత్సరం కూడా 16 మిలియన్ల జనాభా చొప్పున పెరుగుతూ వస్తుంది ఇండియా. ఇండియాలో 1872లో దాదాభాయ్ నవరోజీ అనేటువంటి ఆర్థికవేత్త మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు సేకరించాడు. అయితే అధికారికంగా మాత్రం 1881 నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీసుకునే వస్తున్నారు. 1901 సంవత్సరంలో మన దేశ జనాభా కేవలం 236 మిలియన్లు మాత్రమే ఉంటే 2011లో ఎంతైంది అది? 1210 మిలియన్లు పెరిగింది. అంటే ప్రతి 10 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం కూడా 16 మిలియన్ల జనాభా పెరిగినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా మన దేశ పరిస్థితుల విషయానికి వస్తే ప్రపంచ భూభాగంలో మనం కేవలం 2.4% ఉన్నాం. ప్రపంచంలోని భూభాగంలో మన దేశం యొక్క స్థితి ఎంత ఉందంటే 2.4%. జనాభా విషయంలో వస్తే 17% జనాభా మనం ప్రపంచంలో ఉన్నామన్నమాట. ప్రపంచ జనాభాలో మన శాతం ఎంత అంటే 17%. జనాభా పరిమాణాన్ని దాని పెరుగుదలను జనన మరణ రేట్లు జనసాంద్రత స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తి వయస్సు వారి వర్గీకరణ గ్రామీణ పట్టణ జనాభా వారి యొక్క ఆయు ప్రమాణం మొదలైన అంశాలన్నీ కూడా వీటిపైన ఆధారపడి ఉంటాయి. వీటిపైన అంటే దేశంలోని సహజ సంపద పైన మానవ వనరులపైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి మన ప్రపంచ భూభాగంలో 2.4 కలిగి ఉన్నప్పటికీ ప్రపంచ జనాభాలో 17% కలిగి ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ప్రభావితం అవుతూ ఉంటే మన దేశంలో జనాభా ఏ రీతిలో పెరుగుతూ వచ్చిందో లాస్ట్ వరకు మనం చూస్తే ఇక్కడ అర్థమవుతుంటుంది. దేశంలో పెరుగుదల దశలు మనకు 4 ఉన్నాయి. 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ.
ఒకటవ దశ ఎప్పటి నుంచి ఎక్కడ దాక్కుంది? 1891 నుండి 1921, ఇది మొదటి దశ. అయితే జనాభా 236 మిలియన్ల జనాభా 1891 ఉంది. 1921 వస్తారు కదా, అది 251 మిలియన్ అయింది. అంటే 1891 నుండి 1921 మధ్యకాలంలో జనాభా ఎంత పెరిగింది? 236 మిలియన్ల నుండి 251 మిలియన్ పెరిగింది అన్నమాట. కాకపోతే రెండవ దశలో 1921 నుండి 1951 రెండవ దశగా పేర్కొన్నాం. ఇక్కడ 251 మిలియన్ల నుండి 300 మిలియన్ల జనాభా పెరిగిపోయింది. మూడవ దశలో 1951 నుండి 1951 మధ్యకాలంలో గమనిస్తే 361 మిలియన్ల నుండి 683 మిలియన్ల జనాభా పెరిగిపోయింది. నాలుగో దశ విషయానికి వస్తే 1981 నుండి 2011 నాటి చూస్తే 683 మిలియన్ల నుండి 1210 మిలియన్ల జనాభా చెందిపోయింది. ఇవి జనాభాకి సంబంధించినటువంటి దశలు. అంటే ఏ సంవత్సరంలో ఎంత జనాభా ఉంది, ఆ 17లో ఎంత జరిగింది మనం ఒకసారి ఆలోచించాలి. 1991 1921 మధ్యకాలంలో ఇంత జనాభా పెరిగింది. అట్లా మనం నాలుగు దశల్లో జనాభాను వర్గీకరించడం అనేది జరిగింది. సో ఈ జనాభాలో జనన మరణాల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ప్రతి 1000 మందికి ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు అనేది డేటా మనం తీస్తే, 1901 సంవత్సరంలో ప్రతి 1000 మందికి జనించేవాళ్ళు 49.8 మంది కాగా, ఇలా మరణించే వాళ్ళు ఎంతమంది, 44.4% చచ్చిపోతున్నారు. అంటే ఇక్కడ ఏమైంది, జనించే వాళ్ళకి మరణించే వాళ్ళకి 1.4% తేడా ఉంది. కాబట్టి సిద్ధంగా ఉంది, పుడుతున్నారు చస్తున్నారు సమానంగా 1% తేడా ఉంది. 1951 సంవత్సరంలో మనం చూస్తే 39.9 మిలియన్ల జనాభా, సారీ 39.9 ప్రతి 1000 మందికి పుడితే మరణించే వాళ్ళు ఎంతమంది అంటే 27.4. ఇక్కడ వైద్య సదుపాయాలు బాగా పెరిగాయి కాబట్టి మరణించే వాళ్ళ సంఖ్య బాగా తగ్గింది. ఇక 2001 సంవత్సరానికి వస్తే ప్రతి 1000 మందికి జనించే వాళ్ళని 25.8, జనిస్తే మరణాలు 8.5. ఇక్కడ వైద్య సదుపాయాలు ఇంకా మెరుగుపడ్డాయి కాబట్టి చనిపోయే వాళ్ళ సంఖ్య బాగా తగ్గింది, పుట్టే వాళ్ళ సంఖ్య కూడా బాగా తగ్గింది. అంటే వైద్య సదుపాయాలు విద్యావకాశాలు బాగా పెరిగాయి కాబట్టి సంతానం తగ్గకపోవడం వల్ల ఇది బాగా అనేసి మనకి పుట్టే వాళ్ళ సంఖ్య బాగా తగ్గింది, చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా 27.8 బాగా తగ్గింది. 2003 సంవత్సరాలు చూస్తే మనం 24.8 మంది ప్రతి 1000 మంది పుడుతుండే, చనిపోయే వాళ్ళ సంఖ్య మాత్రం 8% ఉంది, 8.0 ఉంది. అంటే ఇంకా వైద్య సదుపాయాలు విద్యా విధానం బాగా మెరుగుపడ్డాయి కాబట్టి అక్షరాస్యత బాగా పెరగడం వల్ల ఇక్కడ పుట్టే వాళ్ళ సంఖ్య కూడా తగ్గింది, చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా బాగా తగ్గింది. ఇవన్నీ ఆధారంగా చేసుకుని భారతదేశంలో ప్రత్యేకంగా శిశు మరణాలు ఏ విధంగా ఉన్నాయని ఆలోచిస్తే 1901 సంవత్సరంలో ప్రతి 1000 మందికి చనిపోయే వాళ్ళ శిశువులు ఎంతమంది అంటే 1991లో 1000 మంది పుడితే 218 మంది చనిపోయేవారు. 2003 నాటికి ఏమైంది, ప్రతి 1000 మందికి చనిపోయే సంఖ్య 60 తగ్గింది, అంటే బాగా తగ్గింది. ఇక్కడ కారణం ఏంటి, అక్షరాస్యత పెరగడం వైద్య సదుపాయాలు పెరగడం వల్లనే 218 నుండి 60 మందికి తగ్గింది, అంటే చాలా తగ్గింది అన్నమాట. 2011 సంవత్సరం నాటి చూస్తే 49 ఇంకా తగ్గింది. అంటే ఇక్కడ వైద్య సదుపాయాలు విద్యావకాశాలు అక్షరాస్యత పెరగడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వల్ల అవస్థాపన సౌకర్యాలు పెరగడం వల్ల భారతదేశంలో శిశు మరణాల రేటు బాగా తగ్గింది, మరణించే వాళ్ళ సంఖ్య బాగా తగ్గింది, ఎట్ ది సేమ్ టైం చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా ఎట్ సేమ్ టైం పుట్టే వాళ్ళ సంఖ్య కూడా బాగా తగ్గింది. దానికి కారణం ఏంటంటే ప్రజల్లో చైతన్యం రావడం, విద్యా సదుపాయాలు తర్వాత వైద్య సదుపాయాలు పెరగడం, తక్కువ సంతానాన్ని కోరుకున్నటువంటి ఆలోచన రావడం, దీనికన్నిటి కారణం ఏంటంటే అక్షరాస్యత పెరగడమే అని పేర్కొనవచ్చు. సో దీంతో భారతదేశంలో జనాభా పెరుగుదల పోకూడదు. ఇది మనకి 6th పేపర్ 4th పేపర్